ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొట్టరేది. ఎందుకంటే కంచుకంఠం అంటే మా కంఠాన్ని కాసేపు ఆఫ్ చేశారు. ఆ రోజు చూసాం ఈయన ఈయన ఏమంటాడంటే, నేను ప్రత్యక్షంగా చూశానండి, ఆ రోజు ఏం జరగలేదండి, ఎవరో చెప్పులు చూపించలేదంటారు. ఇదే సభాముఖంగా మీడియా సాక్షిగా నేను ఒక మాట అడగదలుచుకున్నాను, నువ్వు ఏ వేది తిట్టుకుంటున్నారండి తలుచుకోవడం. ఆ వేదిక మీదగా ఆయన పిలుద్దాం, ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇలాగా లేనిపోని అబద్ధాలు, లేనిపోని అభూత కల్పనలు, ఇలా ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ ఆ ధర్మ పోరాట దీక్ష మీద పెట్టుకుని ఒక ఆమె పేరు చెప్పడం కూడా ఏంటంటే మోడీ తాత అంటది. నాకేమనిపించిందంటే మోడీ తాత అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇంచుమించు ఒకటి, మరి ఈయన తాతగా కనపట్లేదు మామికి. ఆ దివ్యవాణి గారికి మోడీ తాత అన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా నీకు తాతలా కనపడాలి, మరి నువ్వేదో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఈ రోజున రాష్ట్రంలో నువ్వు అవాకు చవాకులు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు, ఎటుపోయావో ఎవరికి తెలియదు. నీకేదో మా రోజా గారు మా సిస్టర్ మీద మాట్లాడమని చెప్పి నాలుగు డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు నువ్వు బట్టి నువ్వు డైరెక్ట్గా వచ్చేసేసి బాపు గారు బొమ్మ అని మేము పిలుచుకునే వాళ్ళం, మరి అది కూడా తప్పు అనిపిస్తుంది ఈ రోజున. ఈ రోజున నువ్వు బాపు గారు బొమ్మ కాదమ్మా, చంద్రబాబు గారు బొమ్మ. ఎటు కీస్తే అటు మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాగ ఇంకొక ఆమె, ఎందుకంటే ఇవన్నీ ముందు స్టార్టింగ్లో చెప్పాలి మీ అందరికీ.